Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మహాదేవుని గురించి ఏ దేవుణ్ణి మనం సేవించాలి, అసలు మనం సేవించే దేవునికి ఇంత శక్తి ఉండటానికి గల కారణం ఏంటి, అసలు ఈలో ఉన్న గొప్పతనం ఏంటి, 4 మాటలు మీ మధ్య నేను పంచుకొని తక్కువ సమయంలోనే కొన్ని మాటలు మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఈ దేవుణ్ణి గురించి 4 మాటలు మీరు తెలుసుకోవటానికి కాస్త మనసు పెట్టి మీరు వింటే మీరు చాలా నిజంగా ఒక్క మీరంతా జ్ఞానవంతులు, మీరు చాలామంది మంచి జ్ఞానవంతులు ఉన్నారు. మీ జ్ఞానాన్ని కాస్త ఇదేదో క్రిస్తానుపోల బాధ, లేకపోతే ఇదేదో ఈ నల్లట్టు పుస్తకం, ఈ బైబిల్ సంబంధించిన మాటలు మనకెందుకులే అని చులకనగా మీరు తీసుకొని ఈ మాటలు ప్రక్కన పెట్టక, అసలు ఏం చెప్తారు, అసలు ఈ బైబిల్ గురించి ఏంటి, అసలు ఈ వీళ్ళంతా ఎందుకు ఇలా పిచ్చిపట్టి ఎందుకు ఈ దేవుని వాక్యాలు వింటున్నారు, ఎందుకు గుడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇంత దేవుడు అంటే పిచ్చికి పిచ్చిగా ఉంటున్నారు, అసలు ఏంటి దేవుళ్ళు, ఏముంది ఈ దేవుడు గొప్పతనం ఏంటి, 4 మాటలు దయచేసి మనసు పెట్టి వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరంతా మీ మంచి జ్ఞానవంతులు, మంచి మంచి చదువులు చదువుకున్నారు, మంచి జ్ఞానవంతులు. కొంచెం నేను చెప్పే ఈ మాటలు మీరు మనసు పెట్టి ఒక అరగంట మీరు ఆలకిస్తే, ఈ అరగంట సేపట్లో నా దేవుణ్ణి గురించిన కొంచెం ప్రజెంటేషన్, అసలు ఈ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటి, అసలు ఈ ప్రజెంటేషన్ మీరు వినాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నానండి. కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. 7వ వచనం నుండి 10వ వచనం వరకు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలుగ చేసనని తెలుసుకొనలేనివాడెవడు? జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నది గదా. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఈ దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలంటే పెద్ద దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మృగాలను గురించి మనం ఒక్కసారి విచారిస్తే అవే తెలియపరుస్తాయి అంట ఆ దేవుని గురించి. ఆకాశ పక్షుల గురించి విచారిస్తే అవే చెప్తాయి అంట మమ్మల్ని కలుగజేసిన దేవుడని. భూమిని కానీ ఈ సృష్టిలో ఉన్న దేని గురించి విచారించినా అసలు వీటిని కలుగజేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు అని, ఆయన అనంత గొప్ప దేవుడు అని ఆయన గురించి ఆ సృష్టి తెలియపరుస్తూ ఉంటుందండి. ఈ సృష్టిలో దేని గురించి మనం విచారించిన, సపోజ్ ఓ మాట ఉందండి, ఓ బిల్డింగ్ చూచారు చాలా అందంగా ఉంది, ఆ బిల్డింగ్ చూడంగానే వెంటనే అనే మాట ఏంటంటే దానికి అది వచ్చింది అని అనంగానే మంచి ఇంజనీర్ ఎవరండి, ఇంజనీర్ అసలు ప్లాన్ వేసిన ఇంజనీర్ ఎవరు అని అంటారు. కట్టిన మేస్త్రి గారు ఎవరండి, బలి కట్టారు. ఫస్ట్ ప్లాన్ వేసిన ఇంజనీర్ ఎవరు అంటారు, తర్వాత కట్టిన మేస్త్రి ఎవరు అంటారు, అప్పుడు బలి బాగా కట్టారు చాలా బాగుంది అంటారు. అంతవరకు ఎందుకంటే ఒక వస్తువు ఏదైనా మన కళ్ళ ముందు ఉందనుకోండి, ఆ వస్తువును చూస్తూ అనే మాట ఏంటంటే ఎవరు తయారు చేశారండి దీన్ని
అంటారు కానీ దానికి అది వచ్చింది అని మనం అనం. ఒక వస్తువు కనపడినా లేకపోతే ఏది కనపడినా దాన్ని ఎవరో తయారు చేశారు అందుకే అది వచ్చింది. ఈ అనంత విశ్వాన్ని గురించి జనాల ఊహ ఏంటంటే వాటికి అవి కలిగిందని, వాటికి అవి కలిగిందని. అసలు ఎలాగ దీని గురించి కొన్ని మాటలు మీకు నేను తెలియపరచాలనుకుంటున్నాను. 1989 అమెరికా సంబంధించిన నాసా శాస్త్రవేత్తలు వారు ఒక శాటిలైట్ని పంపించారండి. దాని పేరు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక శాటిలైట్ని వారు ఫస్ట్ టైం పంపించారండి 1989. ఆ శాటిలైట్ వెళ్ళి కొన్ని మంచి మంచి ఫోటోస్ అక్కడ నుండి సేకరించి పంపించడం జరిగింది. ఫోటోస్ ఆధారంగా వారు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారండి, వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం అనంత విశ్వములో ఒక అణువు ఉండేది అని, ఆ అణువు అంతకంతకు అలా పెద్దదై దాంట్లో ఉన్న ఉష్ణోగ్రతలు 1500 కోట్ల సెల్సియస్కి వచ్చేంత వరకు ఆ ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత అంత సెల్సియస్కి ఒక్కసారి విస్ఫోటనం జరిగి బద్దలైపోయిందని, ఆ బద్దలైపోయిన తర్వాతే ఇప్పుడు మన ఆ చెక్క ముక్కలైపోయి మనం చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు, ఆకాశం, ఈ భూమి, మనం ఏమేమైతే చూస్తున్నాం ఇవన్నీ కలిగిందని ఒక కంక్లూషన్ ఇచ్చారండి. ఎంత జోక్గా ఉంది. దీనికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. దీని గురించి కాస్త మీరు చదవాలనుకుంటే మీరు వెళ్ళి ఈ సైన్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి. అరే వాళ్ళ కంక్లూషన్ ఇచ్చారు. ఒక్కసారి మీకు మాట నేను చెప్తాను. యోహాను శుభవార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే జాగ్రత్తగా వినండి, ఆదిలో వాక్యం ఉంది, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. జాగ్రత్తగా వినండి, ఒక విస్ఫోటనం జరిగింది, శబ్దం, దాన్ని ఓం అని పిలుస్తూ ఉంటారు. ఓం అకారం అని, ఓం నుండే అన్నీ వచ్చినాయి అంటారు. ఒక శబ్దం వచ్చిందని దీన్ని తెలుగులో వాక్యము అని మనం పిలుస్తాం. అంటే వాక్యం ద్వారా అన్ని కలిగినాయి. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంటే ఒక వ్యక్తి, దేవుని దగ్గర ఉంది వాక్యం, ఆ వాక్యమే దేవుడు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వం ఎలా కలిగిందనే క్లారిటీ బైబుల్ తీసి ఫస్ట్ పేజ్ తీస్తే ఆది కాండం అనే పుస్తకం ఉంది. అందులో మొదటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, అసలు ఈ సృష్టి అంతా ఎలా కలిగిందనేది ఒక క్లారిటీ వచ్చేసిందండి. బైబిల్ తీయటానికి ఇది కిరస్థాన పోల పుస్తకం అని తీసి పక్కన పడేస్తాం, లేకపోతే పలానా మతానికి సంబంధించిన పుస్తకం అని పక్కన పడేస్తాం. అసలు సైన్స్కు ఆధారం ఈ బైబిల్ గ్రంథమేనండి. ఈ రోజున ప్రముఖ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. సర్ ఐజక్ న్యూటన్ అని కానివ్వండి, లేకపోతే థామస్ అల్వా ఎడిసన్ కానివ్వండి, ఇలాంటి చాలామంది శాస్త్రవేత్తలు అనుకునే వాళ్ళల్లో దాదాపు 90% వాళ్ళంతా క్రిస్టియన్సేనండి. బైబిల్ చదివిన వారు, బైబిల్ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుకున్నవారు, జ్ఞానం ద్వారానే బైబిల్ నుండి ఈరోజు మనం ఏమేమైతే మనం చూస్తున్నామో. ఈ లైట్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఒక క్రిస్టియన్, భూ ఆకర్షణ శక్తిని గురించి కనిపెట్టిన శాస్త్రవేత్త ఒక క్రిస్టియన్, అలాగే అసలు ఈరోజు ఈ ఫ్యాన్ కనిపెట్టిన వ్యక్తి, ఈ సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనిపెట్టిన వ్యక్తి, వీళ్ళందరినీ మనం చూస్తే వీళ్ళంతా క్రిస్టియన్స్గా ఉంటూ బైబిల్ చదివి ఆ జ్ఞానం ద్వారా, బైబిల్ ద్వారా వాళ్ళు కొన్ని సంగతులు తెలుసుకొని వాళ్ళు కనిపెట్టిన వాళ్ళేనండి. అయితే ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని ఫస్ట్ పేజ్ తీస్తే అందులో రాయబడి ఉంది, దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు, భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉంది, అప్పుడు దేవుడు వెలుగు కలుగుగాక అని పలికాడు. వెలుగు కలుగుగాక, లెట్ దేర్ బి లైట్ అన్నాడండి. ఎప్పుడైతే అని అన్నాడు, ఆ వాక్కు ద్వారా వెలుగు కలిగింది. ఆ తర్వాత వరుసనే ప్రతి దినము మనం ఆలోచిస్తే ఈ సృష్టిలో ఈ ఆకాశ పక్షులు ఎలా కలిగినాయో, భూ జంతువులు ఎలా కలిగినాయో, సూర్యుడు చంద్రుడు ఎలా కలిగారో, భూమి ఎలా కలిగిందో, సముద్రాలు ఎలా కలిగినాయో, లేకపోతే ఈ సృష్టిలో మనం చూస్తున్న ఈ అందమైన ఈ సృష్టి అంతా ఎలా కలిగిందో ఫస్ట్ పేజ్లోనే ఉందండి. ఆ బైబిల్ తీయడానికి ఇష్టం లేక, బైబిల్ తీయక వేల కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఇంకొక థియరీ మరి చాలామంది కనిపెడుతున్నారే కానీ, అయితే ఒక్కసారి బైబిల్ తీస్తే బైబిల్ పట్టిన ప్రతి వ్యక్తి చెప్పగలడు సృష్టి ఏ రోజున ఎలాగా ఎలా కలిగిందనేది. ప్రతి క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. శబ్దం అన్నారు కదా వాళ్ళు, శబ్దం ద్వారా సమస్తం కలిగిందని. శబ్దాన్ని వాక్యం అని తెలుగులో అంటే ఇంగ్లీషు ద వర్డ్ అని పిలుస్తారండి. దాన్ని హీబ్రూ దగ్గరికి వెళ్ళేటప్పటికి దాబార్ అని పిలుస్తారండి, గ్రీకు దగ్గరికి వెళ్ళేటప్పటికి లోగోస్ అని పిలుస్తారండి. అంటే దేవుని వాక్యానికి ఇన్ని పదాలు ఉన్నాయి, కలిగిందంతా ఆ వాక్కు ద్వారానే కలిగిందండి. ఏమంటే ఒకసారి
ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు క్లెచ్నర్ అనే ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక నాస్తికుడు, దేవుడు లేడు దెయ్యం లేదు అనే మనిషి. అలాంటి మనిషి ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికీ గ్లోబ్ ఆకారం ఉంటుంది చూడండి, గ్లోబ్ ఆకారం ఉన్న ఒక ఆ గ్లోబ్ని ఆ టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఎప్పుడైతే టేబుల్ మీద ఉందో ఆ గ్లోబ్ ఆకారం ఉన్న ఆ టేబుల్ మీద ఉన్న దాన్ని చూసి, భలే ఉంది ఇది, దీన్ని ఎవరికైనా ఎవరు తయారు చేశారు దీన్ని అన్నాడంట. అప్పుడు దానికి పాస్టర్ గారు అన్నారు, దానికి అదే వచ్చిందిలే, అదే ఎలా వస్తుంది, దాన్ని ఎవరు తయారు చేస్తే కదా వచ్చింది, అదే ఎలా వస్తుంది, ఎవరు తయారు చేశారు చెప్పు, అదే వచ్చింది, దానికి అదే వచ్చింది, ఎవరు తయారు చేయలేదు. ఇలా వీళ్ళిద్దరి మధ్య కాసేపు సంఘర్షణ జరిగిన తర్వాత చివరిలో గట్టిగా అరిసేసాడంట లేచి, దానికి అది ఎలా వస్తుందయ్యా, ఎవరు ఒకరు తయారు చేస్తే కానీ. అప్పుడు అన్నాడంట, ఒక చిన్న గ్లోబ్నే ఆ బొమ్మనే నువ్వు ఎవరో ఒకరు తయారు చేస్తే తప్ప దానంతా అది రాదని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి ఇంత పెద్ద అనంత విశ్వాన్ని, ఇంత బలమైన ఈ విశ్వాన్ని ఎవరో ఒక ఆయన తయారు చేశారు, ఆ తయారు చేసిన ఆయన బట్టి ఇదంతా కలిగింది అని ఎందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు అన్నమాట ఆ పాస్టర్ గారు చెప్పేటప్పటికి కాస్త ఆయన కొంచెం ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించడమే కాదు, ఆలోచించి నిజమే కదా, ఇంత అద్భుతమైన విశ్వాన్ని ఎవరో ఒకరు కలగజేస్తేనే కదా వచ్చింది, ఆ కలగజేసిన వాడే దేవుడు అనే ప్రజెంటేషన్ విని ఆ ఖగోళ శాస్త్రవేత్త కూడా, క్లచ్నర్ అనే ఖగోళ శాస్త్రవేత్త యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయ. ఈ రోజున కాసేపు మీరు కూడా ఆలోచిస్తే యేసుక్రీస్తుని గురించి కాసేపు మీకు ప్రజెంటేషన్ ఇస్తాను. ఆయనే కలగజేశాడని ఎక్కడన్నా ఉందా? ఉన్నట్లు మీకు నేను చూపిస్తానండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు ఒక్కసారి మీ గ్రంథాలు తెరవండి. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 2-3 వచనాలు ఒక్కసారి మనం చూద్దామండి. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి చూడండి, ఆదియందు ఉన్నాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే అన్నీ ఆయన మూలంగా కలిగినాయి. ఇంకా మనం పరిశీలిస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో 15వచనంలో ఇంకా కొంత క్లారిటీ, నిర్వహిస్తున్నవాడు ఆయనే, కలగజేసినవాడు ఆయనే, నిర్వహిస్తున్నవాడు కూడా ఆయనే అన్న సంగతి చక్కగా మనం చూస్తాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా అనగా, ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడినవనియు సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టింపబడిన. చూడండి ఎంత క్లారిటీ ఉంది, సర్వము ఆయనను బట్టి, ఆయన ద్వారా అన్నీ కలిగినాయండి, కలిగినవన్నీ ఆయన ద్వారా, ఆయన వలన కలిగినాయి. మరి వీటన్నిటినీ కలగజేసిన వాడు ఆయన. గాడ్ అనే మాట మీరు చూస్తూ ఉంటారు, జీఓడి గాడ్. గాడ్ అంటే ముందు ఆయన జనరేటర్ అంటే కలగజేసిన వాడు, ఆర్గనైజర్, జీఓ ఆర్గనైజర్ అంటే మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఆయన, డి డిస్ట్రక్టర్ అంటే ఎవరైతే కలగజేశాడో, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయనకే డిస్ట్రక్షన్ చేసే ఆ పవర్ కూడా ఆయనకు మాత్రమే ఉంటుందండి. చూడండి ఒక్కసారి పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయంలో 5వ వచనం కానుండి 7వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనం చూస్తే, అప్పుడున్న ఆకాశం అప్పుడున్న సృష్టి నీళ్ల వలన నాశనం అయితే ఇప్పుడున్న ఈ సృష్టి అగ్నితో నాశనం అవడానికి రెడీగా ఉంది అన్న మాట మనం అక్కడ చూస్తామండి. అంటే ఏ దేవుడైతే సకల జగత్తును సృష్టించాడో, ఏ దేవుడైతే సకల జగత్తును శాసిస్తూ నిర్వహిస్తున్నాడో ఆ దేవుడే ఈ సకల జగత్తును ఒక రోజున ఆయన అంతం చేయబోతున్నాడు. ఏ దేవుని గురించి ఆరంభాన్ని గురించి మాట్లాడిందో ఆ దేవుని అంతాన్ని గురించే బైబిల్ గ్రంథం మాట్లాడిందండి. మొత్తం ఈ అంతం మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అన్నీ ఆయనే, ఆరంభించిన వాడు ఆయనే, ముగింపు పలికేవాడు ఆయనే, మధ్యలో నిర్వహిస్తున్నవాడు ఆయనే, ఆయనే సృష్టికర్త. ఆయన పేరు యేసు. చప్పలు కొట్టి మనందరము ప్రభుని మనం స్తోత్రిద్దాం, ఆయన నామాన్ని గణపడదాం. హల్లెలూయా. చూడండి ఆ దేవుని గురించి, ఆ దేవుని లక్షణాల గురించి త్వర త్వరగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రకటించే యేసయ్య ఆయనే సర్వ సృష్టికర్త అనే మాట మీకు నేను చూపించాను. సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు అనే మాట చెప్తున్నాను. 99వ కీర్తనలో మనం చూస్తే 9వ వచనంలో ఆయన పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి తీయండి, 3వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే ఆయన పాపము లేనివాడు అని మాత్రమే కాదు, పాపం తీసివేయటానికి ప్రత్యక్షమైన వాడు. అంటే ఏ పాపం లేనివాడు, పరిశుద్ధునిగా జీవించిన వాడు ఆయన. ఈ భూమి మీద చాలామంది పుణ్యాత్ములు, మహానుభావులు, దేవుళ్ళు అని పిలువబడిన వాళ్ళు చాలామంది ఈ భూమి మీద పుట్టారు. కానీ కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు ఈ 5ట్లో ఏదో ఒక దగ్గర బానిసలైపోయారు, ఏదో ఒక చోట పడిపోయారండి.
దేవుళ్ళని పిలవబడిన వాళ్ళు, చాలామంది కనులు, చాలామంది మహానుభావులు, మహోన్నతులు అని పిలవబడిన వారు కామం దగ్గర కానీ, క్రోధం దగ్గర కానీ, మదం దగ్గర కానీ, మత్సరం దగ్గర కానీ, ఈ ఐదిటిలో కామ క్రోధ లోభ మద మత్సర్యం దగ్గర ఎక్కడో చోట పడిపోయారండి. కానీ ఐదిటిని జయించిన ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న ఈ నజరేయుడని యేసుక్రీస్తు అని నేను చెప్పగలుగుతాను. ఆయన శత్రువులందరి మధ్య నిలబడి అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని ఛాలెంజ్ విసిరాడండి. అందరు శత్రువులే, వాళ్ళందరి మధ్య ఆయన నిలబడితే ఒక్కరు కూడా ఆయనకి ఎదురు నిలబడలేకపోయారు. ఎవరైనా ఆయన గురించి మనం పరిశీలిస్తే మొదటి యోహాను పత్రిక 3:5 ఇందాక మీరు తీశారు, పాపం లేనివాడు మాత్రమే కాదు పాపం తీసివేయగలిగిన వాడు కూడా ఆయనే. పాపం తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. అది ఎలా తీశాడో జాగ్రత్తగా మనం చూస్తే, ఒకనొక రోజున ఒక ఇంట్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి ఇలాగే జనం వచ్చారు. ఇది ఓపెన్ గ్రౌండ్ కాబట్టి విశాలంగా మీరు కూర్చున్నారు. అది ఒక ఇల్లు, ఇంట్లో కూర్చున్న పేరు జనం క్రిక్కిరిసి కూర్చున్నారు ఇల్లంతా. ఆ ఊర్లో ఒక మంచంతో మోసుకొని తీసుకొని వచ్చేసారండి పరుపుతో పాటు ఒక వ్యక్తిని. ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోయిన ఆ వ్యక్తిని పరుపుతో పాటు 4 మోసుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ వ్యక్తి బాగుపడాలని మీటింగ్ తీసుకొచ్చారు. లోనకి తీసుకెళ్లే అవకాశం లేదండి, అవకాశం లేని ఆ సమయంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇంటి యజమాని చాలా మంచి ఆయన అండి, ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు పర్మిట్ చేస్తే ఆ ఇంటి పై కప్పు కోసేసుకొని ఏసై ఉన్న స్థలాన్ని దించేస్తాం, ఎందుకంటే మీటింగ్ అయ్యేలోపు చచ్చిపోయేటట్టున్నాడు, దయచేసి నువ్వు పర్మిట్ చేస్తే మేము ఆ పై కప్పు కోసం మళ్ళీ దించుతాం, మళ్ళీ తర్వాత మేము బాగు చేస్తాం అన్నారు. సరే ఆ ఇంటి ఆయన చాలా మంచివాడు, ఒక వ్యక్తి బతకడం కన్నా నాకు ఎక్కువేం కాదు కోసేసుకోండి అన్నాడు. పైన కోసి పరుపుతో పాటు దించేశారండి ఏసై ముందు. ఏసై వెంటనే వాడిని చూసి ఏమన్నాడు చెప్పన, నీ పాపములు క్షమించబడి నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడండి. వెంటనే జనం అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నారు చెప్పన, పాపాలు క్షమించడానికి ఈడికి ఎవరు అధికారం ఇచ్చాడు అని అనుకుంటా ఉన్నారు. అనుకుంటూ ఉన్న సమయంలో ఈయన అంటాడు, రోగం తగ్గిపోయింది నువ్వు వెళ్ళిపో అంటాం సులభమా, నీ పాపాలు క్షమించబడి అంటానికి సులభమా, పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కాదని మీరు తెలుసుకోవాలని ఈ మాట చెప్తున్నాను అంటూ, నీ పాపాలు క్షమించబడి లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట రిలీజ్ చేశాడు, వాడి కాళ్ళ చేతుల్లో సత్తు వచ్చేసింది, వాడు లేచి పరుపు చుట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ రోజున మానవుడు అనుభవించే ప్రతి రోగానికి కారణం పాపమేనండి. పాపం ద్వారానే శాపం అనుభవిస్తున్నాడు, పాపం ద్వారానే రకరకాల శిక్షలు, రకరకాల అపజయాలు, రకరకాల శాపాలు అనుభవిస్తున్నారు. ఈ శాపాలన్నీ పోవాలంటే పాపాలు పోవాలి, పాపం పోవాలంటే పాపాలు పోగొట్టేవాడు ఒక్కడే ఉన్నాడు, పాపం తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరు నజరేయుడని యేసయ్య. హల్లెలూయా. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన పాపాలు తీసేశాడు. ఎప్పుడైతే పాపం పోయిందో వెంటనే రోగం పోయిందండి. అంటే పాపం పోతే మన రోగం పోతుంది, పాపం పోతే మన శాపం పోతుంది, పాపం పోతే మన శిక్ష, మనం అనుభవించే నరకం అంటారు చూడండి, అదంతా పోవాలంటే పాపం పోవాలి. పాపాలు తీసే అధికారం ఆయన ఒక్కనికి, ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు అని పిలవగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన గురించి తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15 ఈ మాట రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనన్న మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నదండి. అది అంగీకారానికి యోగ్యం, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడండి. చాలామంది అంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరేంటో నాకు తెలియదు, దుష్టుల్ని శిక్షించడానికి శిష్టుల్ని అంటే మంచులను రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. కానీ నా యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడండి లోకానికి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నువ్వు పాపులతో సహవాసం చేస్తున్నావు అంటే, నేను వచ్చింది వాళ్ళ కోసం కదా, ఆరోగ్యం కలిగిన వానికి వైద్యునితో పని ఏముంది, రోగం కలిగిన వాడికే కదా వైద్యునితో పని, నేను వచ్చింది ఈ రోగాన్ని తీసివేయటానికి, ఈ పాప రోగం తీసివేయటానికి. ఈ రోజున సర్వలోకాన్ని పీడిస్తుంది ఏ శాపమైనా సరే దానికి కావాల్సింది పాపమే, ఆ పాపం తీసివేయగలిగిన మునగాడు మన ప్రభువైన యేసయ్య. చప్పలు కొట్టి ఆయన స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా. ఏమంటే ఆయన గురించి ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను, పాపం తీసివేయటమే కాదు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 28:18 మనం చూస్తే ఆయన అంటాడు, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నాయి. అంటే పరలోకంలో కానీ ఇటు భూలోకంలో కానీ అన్ని అధికారాలు కలిగిన వాడు ఆయన మాత్రమే, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఏమండి ఆయన ఎలా అధికారం కలిగిన వాడు, ఒక మాట మీకు నేను చెప్తానండి. ఆయన శిష్యులు కలిసి దోణిలో ప్రయాణం చేసి వెళుతున్నారండి. దోణి మీద ప్రయాణం చేసి వెళుతున్న సమయంలో గాలి ఎదురొచ్చేసింది, గాలితో చేస్తుంది దోణిని, వీళ్ళు తెరచాప పైకి లేపి డైరెక్షన్ తిప్పి ఎలాగైనా దోణి నడిపించడానికి తిప్పలు పడుతున్నారు. ఈ లోపల అలలు పైకి లేచి దోణిలో పడిపోతున్నాయి, నీళ్లతోటి బయట పోసేస్తున్నారు, మునిగిపోయే పరిస్థితి. అయ్యా రక్షించన్నారు ఒక్క కేక, ఆయన ఎప్పుడైతే ఒక్క కేక వాళ్ళు వేశారో ఆయన లేచాడు. వాళ్ళు చూస్తానే ఉన్నారు, ఆయన లేచాడు దోణిలో, గాలిని చూస్తూ నోర్మై అన్నాడు, సముద్రాన్ని అలా చూసి కళ్ళార చేశాడు. బైబిల్ గ్రంథంలో మీరు ఈ మాటలు మార్కు శుభవార్త 4:35 వచ్చిన కారణం మీరు చూడొచ్చు, గాలి సముద్రం కూడా మిక్
కిక్కిలి నిమ్మలం అయిపోయినాయి. వెంటనే శిష్యులు 12 మంది ఆయన వైపు చూస్తూ, ఈయనేంట్రా బాబు, గాలి సముద్రం కూడా ఈయనకి లోబడుతున్నాయి. మన సైంటిస్టులు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు, ఇదిగో ఇన్ని రోజుల్లో తుఫాన్ రాబోతుంది, ఈ తుఫాన్ ఇంత ప్రభావంగా రాబోతుంది, ఇన్ని కిలోమీటర్ల వేగంతో రాబోతుంది అని దాని గురించి చెప్తారు. కానీ ఆపే మొనగాడు ఎవడని ఉన్నారా? మొనగాడు ఉన్నాడండి, తుఫాను గాలిని ఆపగలిగిన మొనగాడు. ఈ రోజున కొండపోత వర్షం కురవాలి. ఇప్పుడు ఇక్కడ కొండపోత వర్షాన్ని ఆపి ఇక్కడ అద్భుతమైన మీటింగ్ జరిగిస్తున్నాడు మొనగాడు. ఆయన చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తోత్రించండి. హల్లెలూయా. ఆయన గాలి తుఫాను ఆప్ చేసే మొనగాడు ఆయన. ఇంకో మాట చెప్పనా, ఆయన గాలి తుఫాను ఆపటమే కాదు, ఏం జరిగిందంటే ఒక రోజున ఒక వ్యక్తిని 2000 దయ్యాలు పట్టినాయండి. ఆడి పేరేంటో నేను మర్చిపోయాను, కాదు గుర్చేయండి, బైబిల్ చదివిన వాళ్ళు. శానా, ఆడి పేరు శానా. ఒక్కనే పట్టి 2000 దయ్యాలు. అయితే 2000 దయ్యాలు ఒక్కడిని బట్టి వాడు తలకాయ పగలు కొట్టేసుకున్నాడు, మాంసం కొరికి తినేస్తున్నాడు. ఎవడు దొరికితే వాడిని పట్టుకొని తలకాయ పగలు కొట్టి వాడిని నెత్తురు తాగేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న వాళ్ళంతా భయపడిపోతున్నారు వాడిని చూచి. అయితే వాడు పరిగెత్తుకెళ్ళి మీద పడిపోతున్నాడు, జనం మీద, ఒంటి మీద వస్త్రాలు ఉంచుకోవట్లేదు. యవ్వన వయసులో ఉన్నవాడు, ఆడు చచ్చిపోవాలని అందరూ అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తికి ఎదురెళ్ళాడు ఏసయ్య. అందరూ వాడిని చూసి పరిగెడుతుంటే ఇప్పుడు వాడు ఏసయ్యని చూసి పరిగెత్తుకుండా వచ్చి అంత దూరాన్న అలా సాష్టాంగ పడిపోయాడండి. వాడిలో దెయ్యాలు ఏసయ్యతో మాట్లాడుతున్నా. ఏమని చెప్పనా, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకు పనేంటయ్యా, మేమేదో ఇన్ని పట్టుకొని బతికేస్తున్నాం, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయా. వాళ్ళు ఉన్న దెయ్యాలు కేకలేసి ఏసయ్యకి దండం పెడుతుంటే ఊరు ఆశ్చర్యపోయి అంటున్నారు, ఈయన ఎవరో, మేమందరం మమ్మల్ని గజగజలు ఆడించేశాడు వీడు, దెయ్యములు కూడా ఈయనకి లోబడుతున్నాయి, గాలి సముద్రం లోబడుతుంది ఆయనకి, దెయ్యాలు లోబడుతున్నాయి. మీరు చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. సర్వాధికారాలు మీకేం కావాలి, ఏ విషయంలో మీకు మేలు జరగాలి, అది ఏ విషయంలో మీకు మేలు కలగాలన్నా సరే, అన్ని విషయాల్లో మేలు చేయగలిగిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు మనం సేవిస్తున్న, నేను ప్రకటిస్తున్న మన యేసయ్య. చప్పట్లు కొడుతూ ఆయన కనబడదాం. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి దీని గురించి. ఆయన ఇంకొక విషయంలో, ఆయన లాంటి మొనగాడు ఇంకెవరు లేరని చెప్పొచ్చు. అదేంటంటే, ఈ లోకంలో అందరూ పుట్టారు, ఈ లోకంలో అందరూ చచ్చిపోతారు, ఎవరు ఈ భూమి మీద బతికుండే వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా మాట చెప్పను, ఆది మానవుడు, ద ఫస్ట్ మ్యాన్, ఆయన పేరేంటి? ఆయన ఎన్నాళ్ళు పుట్టాడు, ఎన్నాళ్ళు బతికాడు చెప్పన? 930 సంవత్సరాలు బతికాడు. అమ్మో అనుకుంటున్నారు కదా, ఆయనకన్నా ఎక్కువ సంవత్సరాలు బతికాడు ఇంకొక ఆయన. ఆయన ఎవరంటే నోవహు, 950 సంవత్సరాలు బతికాడు. రికార్డ్స్ అండి అవన్నీ, 950 సంవత్సరాలు. ఇది ఏంటంటే రికార్డ్స్ బుక్ అండి. బైబుల్ అంటే క్రిస్తాన పోల బుక్, నల్లట్ట బుక్ అని చాలా చీప్గా మాట్లాడతారు దీని గురించి. రికార్డ్స్ బుక్ అండి ఇది. అయితే 950 సంవత్సరాలు బ్రతికాడు నోవహు అనే వ్యక్తి. అయితే ఆ తర్వాత ఆయనకంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడండి ఒక ఆయన, ఎరేదు అనే వ్యక్తి. ఎరేదు ఎవరో కాదండి, మరణం అనేది లేకుండా ఫస్ట్ పరలోకానికి శరీరంతో వెళ్ళిపోయాడు హనోకు వాళ్ళ నాన్నగారు అండి ఈ ఎరేద్ అనే వ్యక్తి. ఈ ఎరేద్ అనే వ్యక్తి 962 సంవత్సరాలు బ్రతికాడు. అబ్బా, ఆయన రికార్డ్స్ బ్రేక్ చేశాడు అనుకున్నారు. ఆయన రికార్డ్ని బ్రేక్ చేశాడు, ఇప్పటికీ టాప్ రికార్డు ఆయనే. ఆయన పేరు మెతుషేలా. 969 సంవత్సరాలు బ్రతికాడండి. అన్ని సంవత్సరాలు బ్రతికినా చావాల్సిందే కదా, ఎవరైనా సరే ఎన్ని సంవత్సరాలు బ్రతికినా భూలోకాన్ని వదిలిపెట్టాల్సిందే. అయితే యేసుక్రీస్తు మాత్రం ఆయన మరణం, ఆయన పుట్టారు, మరణించారు, మరణాన్ని గెలిచి తిరిగి లేచారండి. అలా తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారండి. నేను ప్రకటిస్తున్న ఏసయ్య, మనం ఆరాధిస్తున్న ఏసయ్య అండి. హల్లెలూయా. అందరికీ రెండు డేట్లే ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. కానీ నా ఏసయ్యకి 3 డేట్లు ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ రిజరెక్షన్. డేట్ ఆఫ్ రిజరెక్షన్, ఆయన తిరిగి లేచిన రోజు. హల్లెలూయా. ఏమంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక పండగ చేస్తారు క్రైస్తవులు, ఆ పండగ పేరేంటో? క్రిస్మస్. ఆయన డేట్ ఆఫ్ డెత్ ఒక పండగ చేస్తారు, ఆ పండగ పేరేంటో? గుడ్ ఫ్రైడే. ఏమంటే ఆయన డేట్ ఆఫ్ రిజరెక్షన్ ఆ పండగ చేస్తారు, దాని పేరేంటో? ఈస్టర్ అండి, ఈస్టర్. హల్లెలూయా. అంటే ఈ 3 పండగలే క్రైస్తవులు చేసేది. అంటే ఆయనకు 3 డేట్లున్నాయి, 3 డేట్లున్నాయి. ఏకైక వ్యక్తి, ఈ భూమి మీద పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన. హల్లెలూయా. ఇలా ఆయన గురించి ఇంకా ఎన్నో చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇలాంటి యేసుక్రీస్తుని గురించి మీరు విన్నారు కదా, ఒక్కింత ఆలోచించండి. యిర్మీయా గ్రంథంలో 6:16 ఒక మాట రాయబడి ఉంది, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలిగిద్ది అని ఉంది. మార్గాల గురించి విచారించండి, ఇప్పుడున్న మార్గం ఏ మార్గంలో ఉన్నారో విచారించండి, ఏ మార్గంలో మన పూర్వీకులు నడిచారో విచారించండి, మేలు కలిగే మార్గం ఏది అని అడగండి, అందులో నడుచుకొని మీకు మేలు కలిగిద్ది, మీకు నెమ్మది కలిగిద్ది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరికీ నెమ్మది కలగాలంటే మనమున్న మార్గాన్ని ఆలోచిద్దాం. మన పూర్వీకులు నడిచారు ఆ మార్గంలో నడుద్దామని మనందరం నడుస్తున్నామా?
ఒకసారి ఆలోచించండి, చాలామంది అంటారు మా తాత ముత్తాతల కానుండి వస్తున్న ఆరాధనలండి, మా తాత ముత్తాతల కానుండి వస్తున్న దైవం అండి, మేము అదే దైవాన్ని మేము పట్టుకున్నామండి, మేము వదిలి పెట్టలేమండి అని చాలామంది అంటూ ఉంటారు. నేను అంటున్నా మన తాత ముత్తాతలు వాళ్ళ పంచులు కట్టు తిరిగారు. ఇప్పుడు పంచులు కట్టు తిరుగుతున్నారా మీరు? ఇంకో మాటలో చెప్పాలంటే మన తాత ముత్తాతల పంచులు కూడా చాలా తక్కువ మంది, గోషుల మీద వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది, అవునా కాదా? ఈరోజు అలా తయారయ్యే వాళ్ళు ఎవరు? జెంటిల్మెన్ అలా తయారవుతున్నాం మనందరం, మంచి ప్యాంటు షర్ట్ వేసుకొని మంచిగా జెంటిల్మెన్ లాగా సూట్లు సఫారీలు ఇలా తయారై వెళ్తున్నాం. ఏమంటే తయారైనందుకు కాదు, వాళ్ళ ట్రెండ్ని అన్ని విషయాల్లో పాటిస్తున్నామా మనం? మన తాత ముత్తాతలు సద్దన్నం తినేవాళ్ళు. ఈరోజు సద్దన్నం ఎవరు తింటున్నారండి? అందరూ స్టైల్గా టిఫిన్స్ తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కదండి, అందరు స్టైల్. అన్ని విషయాల్లో బుర్ర ఆలోచించి ఏం చేస్తే మనకు మేలు, ఎలా చేస్తే మనకు మేలు అని అన్ని విషయాల్లో విచారించి చేస్తున్నారు కదా. మీరు కూడా ఒక్కసారి మీ మార్గాల్లో నిలిచి చూడండి. ఎవరో చేస్తున్నారు మనం చేద్దాం, మన పూర్వీకులు చేశారు మనం చేద్దాం అని కాదు, ఒక్కింత ఆలోచించండి ఏ మార్గంలో నడిస్తే మనకు మేలు కలిగిద్ది, ఎలా నడిస్తే మనకు మేలు కలిగిద్ది అని ఆలోచించి అందులో నడిస్తే నిజంగా మన ప్రాణానికి నెమ్మది కలిగిద్దండి. కొంచెం మీరంతా జ్ఞానవంతులు కాబట్టి జ్ఞానాన్ని ఉపయోగించి తెలివితేటలుగా మేలు కలిగే మార్గం తెలుసుకొని ఆ మార్గంలో నడిచి మీరంతా ధన్యులు కావాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిలో ఈ మాటలు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు వినే భాగ్యం కృపగల దేవుడు ఇచ్చినందులకు చప్పట్లు కొడుతూ ఆయనకు మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ మీటింగ్లో ఇలా పాల్గొనే మహాభాగ్యాన్ని మన ప్రభు కలిగించారు. ఈ మీటింగ్కి రావడం ద్వారా, ఈ మీటింగ్లో మనం పాల్గొనడం ద్వారా మనందరికీ గొప్ప దేవి నా గొప్ప ఆశీర్వాదం కలగాలని, మేలు కలగాలని ప్రభు సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు గొప్ప జవాబిస్తున్నారని నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో మరొకసారి దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.